మనము హోషియా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం నేను గత రెండు సార్లు హోషియా గ్రంథములో ఉన్నటువంటి ఉపోద్ఘాతాన్ని గురించి చెప్తూ వచ్చా హోషియా గ్రంథం యొక్క సారాంశాన్ని గురించి నేను ఈరోజు కూడా మరికొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి హోషియా గ్రంథంలో మనం దాని యొక్క సారాంశాన్ని చూస్తూ వస్తూ ఉంటున్నాం గత రెండు వారాలు పోయిన వారం ఆ కాల పరిస్థితులను గురించి కొన్ని మాటలు జ్ఞాపం చేసుకున్నాం అప్పుడు వారు ఎలాంటి అన్య దేవతలను పూజిస్తూ వచ్చారో వాటి యొక్క పర్యవసానం ఎలా ఉన్నదో దానిని గురించిన వివరాలు జ్ఞాపం చేసుకున్నాం అంత మాత్రమే కాదు హోషియా గ్రంథంలో కొన్ని ముఖ్యమైన స్థలాలు వా అవి ఏ విధంగా దైవ సంబంధమైనటువంటి ఆరాధన జరిగేటువంటి స్థలాలు విగ్రహ సంబంధమైనవి ఎలా మారిపోయినాయో మనం జ్ఞాపం చేసుకున్నాం బేతేలు గిల్గాలు మిస్పా తాబోరు గిలాదు బేతావేను ఇవన్నీ కూడా ఒకప్పుడు చాలా పేరెన్నిక కలిగినటువంటి స్థలాలు తరువాతి కాలంలో ఇస్రాయాలీల యొక్క భక్తిహీనతను బట్టి అవన్నీ కూడా అన్యుల చేతిలోకి వెళ్ళిపోయి విగ్రహ సంబంధమైనటువంటి స్థలాలుగా మార్చబడ్డాయి జనం అప్పుడు ఇప్పుడు గుంపులుగానే వెళుతున్నారు కానీ అప్పుడేమో యహోవా దేవుని ఆరాధించేవారు తరువాతి కాలంలో విగ్రహాలు ఆరాధించడం ప్రారంభించారు అదే స్థలాల్లో కనుక హోషియా గ్రంథంలో ఆ విషయాలు స్పష్టంగా మనం గతసారి జ్ఞాపం చేసుకున్నాం చేసుకున్న అంత మాత్రమే కాదు హోషియా గ్రంథంలో కొన్ని జంతువులు పక్షుల యొక్క పేర్లు ప్రస్తావించి అవి ఇస్రాయేలీలకు పోల్చబడినట్టుగా మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం వారు మొండితనాన్ని చూపినటువంటి ఒక పేయ ఎవరు త్రిప్పివేయలేని అప్పంలాగా బుద్ధి లేని పిరికి గుడ్డి కలిగిన గువ్వలాగా అడవి గార్ధపంలాగా విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టులాగా ఇలాగ కొన్ని కొన్ని వస్తువులు లేక చెట్లు పక్షులను పోల్చి ఇస్రాయేలీ యొక్క బలహీనతల్ని దేవుడు బయటికి తీసుకురావడం జరిగింది హోషియా గ్రంథంలో అవన్నీ మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చా ఈ వారం నేను మరికొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను బైబిల్ గ్రంథంలో హోషియా గ్రంథంలో హోషియా గ్రంథంలో ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు క్రొత్త నిబంధనలో కొన్ని వచనాలు ప్రస్తావించబడ్డాయి హోషియా గ్రంథంలో ఉన్నటువంటి వచనాలు కొన్ని క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడ్డాయి వాటి యొక్క విలువను లేక సారాంశాన్ని మనం కొద్దిగా జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మనం హోషియా గ్రంథం ఒకసారి చూద్దాము పాత నిబంధన ఏడు వందల నలభై ఆరవ పేజీ మూడవ అధ్యాయం హోషియా గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని నేను చదువుతున్నాను గమనించండి తరువాత ఇస్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యహోబ యొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యహోబ అనుగ్రహము నందుటకై ఆయన యొద్దకు వత్తురు ఇక్కడ దావీదు అని ప్రస్తావించబడింది రాజైన దావీదు నొద్ద వారు విచారణ చేస్తారు హోషియా జీవించిన కాలానికి ముందుగా చాలా కాలం ముందుగా దావీదు జీవించి చనిపోయాడు అప్పటికి దావీదు లేడు హోషియా ప్రవచించే కాలంలో దావీదు లేడు అప్పటికి చాలా కాలమైంది కానీ ఇక్కడ వారు ఇస్రాయేలీలు చెదిరిపోతారు చెదిరిపోయిన వారు తిరిగి వస్తారు తిరిగి వచ్చి తమ రాజు అయిన దావీదు వద్ద విచారణ చేస్తారు అని చెప్పాడు ఇక్కడ రాజుగా ప్రస్తావించబడింది ప్రభు అయిన యేసుక్రీస్తుని కాబట్టి మన క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఏసుక్రీస్తు వారు కొన్ని సందర్భాల్లోనేమో దావీదు లాగా కనబడతా వచ్చాడు కొన్ని సందర్భాల్లో దావీదు కుమారుడిగా ఆయన పిలువబడ్డం అనేది కూడా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి దావీదు దగ్గర విచారణ చేస్తారంటే ప్రభు అయిన దగ్గర విచారణ చేస్తారు అంటే హోషియా గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి వ్రాయబడి ఉన్నది అదేవిధంగా నిబంధనలో కొన్ని ఎత్తి వ్రాయబడి ఉన్నది అందులో మొట్టమొదటిగా మూడవ అధ్యాయం ఐదవ వచ్చనంలో రాజైన దావీదు వద్ద విచారణ చేస్తారనేది ఏసుక్రీస్తుకి అక్కడ మరి పర్యా పర్యాయ పదంగా పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ తర్వాత ఆరవ అధ్యాయము హోషే గ్రంథం ఆరవ అధ్యాయము రెండవ వచనాన్ని నేను చదువుతుంటున్నాను రెండు దినములైన తర్వాత ఆయన మల్లను బ్రతికించును మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మల్లను స్థిరపరుచును అన్నాడు మూడవ దినమున ఆయన మల్లను స్థిరపరుచును ప్రభైన యేసుక్రీస్తు వారు మరణించి మూడో దినాన తిరిగి లేవడానికి గురించినటువంటి ఒక అలంకారిక భాష ఇక్కడ వాడబడమనేది మనం చూస్తూ ఉంటున్నాం బహుశా హోషియాకు తెలుసో తెలీదో మనకైతే తెలియదు అంటే యేసు ప్రభు యొక్క సిలువను గురించి పాత నిబంధనలు చాలా ప్రస్తావించబడింది పునరుద్ధానాన్ని గురించి కూడా ప్రస్తావించబడింది కానీ మూడో దినం తిరిగి లేస్తాడనేది పాత నిబంధనలో మరి అంత స్పష్టంగా అంటే క్లియర్గా ఎక్కడ మెన్షన్ చేయబడలేదు కానీ ఇక్కడ హోషియా గ్రంథంలో హోషియా దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి మరి ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ జన్మను ఆయన మనల్ని స్థిరపరచును అని ప్రభుని యొక్క పునరుద్ధానాన్ని గురించి ప్రస్తావించడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం అంతమాత్రమే కాదు హోషియా గ్రంథం పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయము మొదటి వచనం ఇస్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి అన్నాడు ఇది మనం ఎరుగుదం ప్రభని యేసుక్రీస్తు వారు ఆయన పుట్టినటువంటి ఆ దినాల్లో జ్ఞానులు ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు హేరోదుకు ఆ సమాచారం తెలిసినప్పుడు మీరు వెళ్ళి తెలుసుకొని వచ్చి నాకు కూడా చెప్పండి అన్నాడు నేను కూడా వచ్చి ఆయన ఆరాధించడానికి అని అన్నాడు కానీ వాళ్ళు తమ దారిన వాళ్ళు దూత చేత ప్రేరేపింపబడి వేరొక దా దారిని వెళ్ళిపోయారు బోధింపబడి అయితే హేరోదు రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని చంపాలి అని ఆజ్ఞ జారీ చేసినప్పుడు దానికి ముందుగానే దూత యోసేపును మరియను బాలుణ్ణి సిద్ధపరిచి ఐగుప్తుకు పంపించడం అనేది మనం చూస్తూ ఉంటాం కనుక దానికి సంబంధించిన విషయం హోషియా గ్రంథం పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో ఇక్కడ రాయబడడం అనేది మనం చూస్తాం అత్స్వార్థ రెండు పదిహేనులో ఆ ప్రవచనము అక్కడ నెరవేరడాన్ని మనం గమనిస్తూ ఉంటాం అంతమాత్రమే కాదు ఇదే హోషియా గ్రంథం పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఇంకొకసారి ఇక్కడ రాయబడి ఉన్నది ఇందాక ఆరో అధ్యాయంలో రాయబడి ఉన్నది ఆరు రెండులో ఇప్పుడు పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన కూడా యేసు ప్రవేక పునరుద్ధానాన్ని గురించి రాయబడి ఉన్నది పదమూడు పద్నాలుగు నేను చదువుతున్నాను అయినను పాతాళ వశయంలో నుండి నేను వారిని విమోచింతను మృత్యువు నుండి వారిని రక్షించును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఈ పదాలు మనం చూస్తూ ఉంటే అపోస్టుడైన పౌలు ఈ విషయాలను బట్టి చాలా అద్భుతమైనటువంటి ఒక అధ్యాయాన్నే రాశాడు ఆయన కొరింది మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పౌలు తాను పునరుద్ధానాన్ని గురించి ఆయన గట్టిగా ఉద్ఘాటించి మాట్లాడడానికి కానీ రాయడానికి కానీ హోషియా గ్రంథము పదమూడు పద్నాలుగులో ఉన్నటువంటి వచనమే ముఖ్యమైనటువంటి ఆధారమై ఉన్నది ఇప్పుడు కొరింది మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయాన్ని కనుక చూస్తే అది యేసు ప్రవేక పునరుద్ధానానికి సంబంధించినటువంటి అధ్యాయం అది అందులో యాభై నాలుగు యాభై ఐదు వచనాలు ఈ విధంగా ఉన్నాయి కొరింది మొదటి పత్రిక పదిహేను యాభై నాలుగు యాభై ఐదు వచనాలు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఇవే పదాలు హోషియా గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం దాన్ని ఆధారం చేసుకొని అపోస్టుడైన పౌలు ప్రభు యొక్క పురోధానాన్ని గురించి చాలా గట్టిగా మాట్లాడడం కానీ వ్రాయడం కానీ జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం తర్వాత ఇదే హోషియా గ్రంథం పదునాలుగవ అధ్యాయం హోషియా గ్రంథం పదునాలుగవ అధ్యాయంలో ఇంకొక మాట మనం చూస్తాం పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనం పద్నాలుగు రెండు మాటలు సిద్ధపరుచుకొని యహోవయ్యకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపు ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము నీవు అంగీకరింపదగినవి అవే అని చెప్పాడు ఇది క్రొత్త నిబంధనలో హెబ్రి పత్రిక పదమూడు పదిహేనులో జీహ్వా ఫలము అని షార్ట్కట్లో ఒక మాట చెప్పేశాడు అక్కడ హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చినం ఆరాధనలో మన పెదవులు ఎడ్లకు బదులుగా మన పెదవులను అర్పించడము అనే దానిని గురించి హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనం కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదము అని అన్నాడు ఇది హోషియా గ్రంథములో ఎడ్లకు బదులుగా మా పెదవులు ఉన్నాయి అవే నీకున్నాయి అర్పించడానికి అని చెప్పినట్లుగా హెబ్రి పదమూడు పదిహేనులో జిహ్వా ఫలము అనేటువంటి మాట ప్రస్తావించడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం తర్వాత హోషియా గ్రంథం పది అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ఇంకోసారి చూద్దాం హోషియా గ్రంథం పది అధ్యాయము ఎనిమిదవ వచనం ఇస్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవేనులోని ఉన్నత స్థలములు లయమగును ముండ్ల చెట్లను కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును పర్వతములను చూచి మమ్మను మరుగుచేయుడనియు కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు మరలా నేను ఆ మాటలు చివరి రెండు వచనాలు చదువుతున్నాను మమ్మను మరుగు చేయుడనియు కొండలను చూచి పర్వతములను చూచి మమ్మను మరుగు చేయుడనియు కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు క్రొత్త నిబంధనలో రెండుసార్లు ఈ మాటలు ప్రస్తావించబడ్డాయి మొట్టమొదటిగా ప్రభైన యేసుక్రీస్తు ఈ మాట ప్రస్తావించారు తర్వాత ప్రయత్న గ్రంథంలో కూడా ఆ మాట రాయబడి ఉన్నది ప్రభైన యేసుక్రీస్తు వారు లోకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై వచనములో ఆయన ఈ విధంగా ప్రస్తావించాడు ఇరవై మూడు ముప్పై అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మాము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు అంటే ప్రభు యొక్క రెండవ రాక రాకడను గురించినటువంటి ప్రస్తావన ఇది మనం ప్రయత్న గ్రంథంలో కూడా దాన్ని చూడగలం ఇలాంటి మాటని చూడగలం ప్రయత్న గ్రంథం ఆరో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు కలిసి ఉన్నాయి ఆ పదిహేను నుండి పదిహేడు వచ్చినాలు నేను చదువుతున్నాను భూరాజులు ఘనులు సహస్రాధిపతులు ధనికులు బలిష్ఠులు ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండసందుల్లోనూ దాగుకొని సింహాసనాశీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చను దానికి తాళజాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుదురు అని అన్నాడు కనుక హోషియా గ్రంథంలో యేసు ప్రభు యొక్క బాల్య దినాల్లో జరిగిన ఐగుప్తుకు వెళ్ళడానికి గురించిన వివరాలు రాయబడ్డాయి అదేవిధంగా హోషియా గ్రంథంలో ఆయన పునరుద్ధానానికి సంబంధించిన ఓ మరణమా ని ఎక్కడ పాతాళమా నీ విజయం ఎక్కడా అనేటువంటి మాటలు ప్రస్తావించబడ్డాయి అదే హోషియా గ్రంథంలో యేసు ప్రభు రెండో రాకడు వచ్చినప్పుడు కొండల దగ్గరికి పర్వతాల దగ్గరికి వెళ్ళి మా మీద పడి మమ్మల్ని మరుగు చేయండి అని ప్రజలు ఎలాగా మరి అడుగుతారో ఆ విషయాలు కూడా రాయబడ్డాయి తర్వాత ఆరో అధ్యాయం ఆరవ వచనాన్ని నేను చదువుతున్నాను హోషియా గ్రంథం ఆరవ ధ్యాయం ఆరో వచనం నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను అనే మాట ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనే స్వయంగా రెండు సార్లు ప్రస్తావించాడు ఆయన అది కూడా మత్స్సు వార్తలోనే రెండు సందర్భాల్లో మతీసు వార్త తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనములో ఒకసారి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమనే కోరుతున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకోనండి అన్నాడు మేము పండితులం అన్నటువంటి ఆ శాస్త్రులు ఆ పరిచేయులు వాళ్లతో ఆయన మాట్లాడుతూ మీరు వెళ్ళి ఈ వాక్యంలో ఉన్న భావం ఏంటో నేర్చుకోండి అన్నాడు అంటే వాక్యాన్ని నేర్చుకున్నారు వాళ్ళంతే వాక్యాన్ని పట్టుకున్నారు వాక్యములో ఉన్న భావాన్ని వాక్యములో ఉన్న సారాంశాన్ని వారు పట్టుకోలేకపోయారు అందుకని ఏ దాని గురించి ప్రస్తావించి మత్స్యస్వార్థ తొమ్మిది పదమూడులో మీరు ఆ వాక్యం యొక్క భావం ఏంటో తెలుసుకోండి అన్నాడు ఇంకొకసారి ఇదే మత్స్వార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో కూడా ఇంకొకసారి ఆయన ఇలా అన్నాడు మరియు కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు అని అన్నాడు అనమాట కాబట్టి హోషియా గ్రంథంలో ఉన్నటువంటి ఒక ఒక వచనాన్ని ప్రభైన యేసుక్రీస్తు వారు రెండు సార్లు అదే వచనాన్ని రెండు సందర్భాల్లో రెండు సార్లు ప్రస్తావించడం అనేది మరి చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గమనిస్తూ ఉంటున్నాం కాబట్టి ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నప్పుడు హోషియా గ్రంథంలో మరి ప్రభైన ఏసుక్రీస్తుని గురించి రాయబడి ఉన్నది అంత మాత్రమే కాదు ఏసుక్రీస్తు పలికినటువంటి మాటల్లో హోషియా గ్రంథంలోని కొన్ని మాటలు ప్రస్తావించడం మనం చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాదు క్రొత్త నిబంధనలో అక్కడక్కడ హోషియా గ్రంథముల కొన్ని రెఫరెన్సులు కొన్ని ముఖ్యమైనవిగా ప్రస్తావించడం మనం చూస్తూ ఉంటున్నాం హోషియా గ్రంథం మొదటి అధ్యాయము పదో వచనాన్ని పట్టుకొని పౌలు రోమా పత్రికలో చాలా చక్కటి విషయాలు ప్రస్తావించాడు ఆయన మనం గమనిస్తాం చూడండి హోషియా గ్రంథం మొదటి అధ్యాయము పదే వచనం ఇస్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్ర పిస్కంత విస్తారమగును ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదును అన్నాడు తర్వాత రెండవ అధ్యాయ మోసేయ గ్రంథం ఇరవై మూడు కూడా చదువుదాం నేను దానిని భూమి ఎందు నా కొరకై విత్తుదును జాలి నొందని దాని నేను జాలి చేసుకుందును నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందరూ ఇదే యహోవ వాక్కు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం ఇవి అపశ్రుడైన పౌలు అన్యజనులు తర్వాత ఇస్రాయేలీలు త్రోసి వేయబడినటువంటి ఇస్రాయేలీలు వీళ్ళందరూ కూడా దేవుని ప్రజలుగా చేయబడేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ముఖ్యంగా ఇస్రాయేలీలు త్రోసివేయబడ్డారు కదా నిజమైనటువంటి ఒలీవ చెట్టు లాంటి వారు వారు మూడులాగా అయిపోయిన తర్వాత అడవి ఒలివ కొమ్మను తీసుకొచ్చి ఆ సారవంతమైనటువంటి ఆ ఒలివ చెట్టుకు అంటుగట్టారు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ మీరు అతిశయపడవద్దు ఇస్రాయేలీలో తప్పిపోయారని దేవుడు వారి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడనేటువంటి విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఇలా చెప్తూ వచ్చాడు మనము రోమపత్రిక రోమపత్రికలో తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషియాలో ఆయన చెప్పుచున్నాడు అనేటువంటి మాటని అపోసుడైన పౌలు తీసుకొని ఆయన ఇక్కడ ప్రస్తావించడం మనం ఎరుగుతాం తర్వాత పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదే వచనములో కూడా పేతురు భక్తుడు ఎలా చెప్తూ వచ్చాడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ ధ్యాయము పదే వచనం ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అనేటువంటి మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి హోషియా గ్రంథములో ఉన్నటువంటి ఆ మాటలు క్రొత్త నిబంధనలో కొన్ని కొన్ని సిద్ధాంతాలకు కూడా అవి ముఖ్యమైనటువంటి ఆధారంగా చెప్పబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇలాగా హోషియా గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి దానిని బట్టి హోషియా గ్రంథం చాలా ముఖ్యమైనదిగా మనం తరచుగా చదవలసినదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రవణేశ్వీస్తు వారి హోషియా గ్రంథంలోని మాటల్ని ఆయన ప్రస్తావించి ఆ వాక్యం యొక్క భావం ఏంటో మీరు తెలుసుకోండి అన్నాడు అని అంటే ఆయన హోషియా గ్రంథాన్ని కూడా బాగా చదివి ఉంటాడు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి హోషియా గ్రంథంలో ఇటువంటి విషయాలను గురించి ప్రస్తావించడం మన వెరుగుదు మన హోషియా గ్రంథంలో ఉన్న పద్నాలుగు అధ్యాయాల్లో క్రొత్త నిబంధనల్లో అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి మనం కూడా తరచుగా చదువుతూ అనేక విషయాలు ఇంకా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం అంత మాత్రమే కాదు ఈ హోషియా గ్రంథము రెండు విధాలుగా దీన్ని విభజన చేయొచ్చు గ్రంథము యొక్క విభజన కనుక గ్రంథ విభజన అనేది కూడా చాలా ముఖ్యం రెండు విధాలుగా దీన్ని విభజన చేయవచ్చు మొదటి పదమూడు అధ్యాయాలు ఇస్రాయేలీల యొక్క పాపము దేవుని శిక్ష మొదటి పదమూడు అధ్యాయాలు ఇకపోతే పద్నాలుగో అధ్యాయము ఇస్రాయేలీల యొక్క విమోచన వారు ఏ విధంగా తిరిగి విమోచించబడతారో దానిని గురించి పద్నాలుగో అధ్యాయంలో ప్రస్తావించబడింది ఒక విభజన రెండవ విభజన ఉన్నది అందులో మొదటి అధ్యాయము పరిచయం హోషియాని గురించి కానీ ఆనాటి కాలాని గురించి కానీ లేక దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి అభిప్రాయాల గురించి కానీ ఇస్రాయేలీ యొక్క పరిస్థితుల గురించి కానీ మొదటి అధ్యాయము పరిచయం రెండు మూడు అధ్యాయాలు ఇస్రాయేలీల యొక్క అవిశ్వాసాన్ని గురించి వ్రాయబడి ఉన్నది ఇస్రాయలీల అవిశ్వాస్యత తర్వాత నాలుగవ అధ్యాయము మొదటి వచనము నుండి ఏడవ అధ్యాయము వచనం వరకు ఇస్రాయేలీల యొక్క నైతిక క్షీణత వారు నైతికంగా ఎలా క్షీణించిపోయారో నేను ఒక మాట ఇక్కడ జ్ఞాపం చేస్తాను మీకు యేసుక్రీస్తును అంగీకరించి బైబుల్ చదువుతుంటున్నప్పుడు మనం నైతిక సంబంధమైన బలహీనతల నుండి విడుదల పొందుతాం అదే యేసు ప్రభువుని కనుక అంగీకరించగా బైబుల్ చదవకపోతే కనుక మంచితనం కలిగిన వారు లోపల ఎంతమంది ఉండొచ్చు కానీ వాళ్ళలో నైతికపరమైనటువంటి మంచి మంచి లక్షణాలు కొన్ని కోల్పోయేవారిగా వారు ఉంటారు ఎందుకనంటే పూజించేటువంటి దేవి దేవతలను బడిన వారే అనైతిక కార్యమ కార్యక్రమాలు చేసేవారైతే అటువంటి దేవతలను పూజించి అస్తారోతు పాతని బంధనాలు అస్తారోతు అలాగే అసహ్య దేవత మోయాబీల అసహ్య దేవత కనుక వాటిని పూజించేవారు వాటి వంటి వారిగా అయిపోయారు వాళ్ళు అంటే వాళ్ళలో నైతిక పరమైనటువంటి మంచి లక్షణాలు కనబడవు మన బైబిల్ చదువుతుంటున్నప్పుడు మన దేవుడు పరిశుద్ధుడు బైబిల్ చెప్తుంది నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం సమస్త ప్రవర్తన ఎందు మీరు పరిశుద్ధులుగా ఉండండి పరిశుద్ధత ఎందు తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము ఇలాంటి మాట్లాడి బైబిల్లో మనం చూస్తూ ఉంటాం ఇంకా ఒక స్త్రీని మోహపు చూప్తో చూస్తే తన హృదయంలో అప్పుడే వ్యభిచారం చేసినట్లని ప్రభు ఎంత ఖండితంగా చెప్పారో నైతికత అనేది ఎంత ముఖ్యమో బైబిల్ మనకు ప్రస్తావిస్తూ ఉంది ఇస్రాయలీలు ఎప్పుడైతే యహోవాదేవుని విడిచిపెట్టారో నైతిక క్షీణత అనేది వారిలోనికి ఏర్పడినట్టుగా నాలుగవ అధ్యాయం మొదటి వచనము నుండి ఏడవ అధ్యాయము ఏడవ వచనం వరకు వాళ్ళలో ఉన్న నైతిక క్షీణతను గురించిన వివరాలు వ్రాయబడ్డాయి తర్వాత ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదివ అధ్యాయం వరకు రాజకీయ క్షీణత అనేది మనం చూస్తాం కనుక వ్యక్తిలో క్షీణత అనేది ఎప్పుడు ప్రారంభమైందో సమాజంలో కూడా క్షీణత అనేది అప్పుడు ప్రారంభమైంది కనుక ముందు బాగు బాగుపడడం అనేది వ్యక్తి దగ్గర మొదలైనప్పుడు అది సమాజము దాక వెళుతుంది కనుక ముందు మనము తర్వాత మన కుటుంబము ఆ తర్వాత సమాజము కనుక యోదయ ఎరుసలేము సమరయ ఆ తర్వాత బూదిగంతముల వరకు అని ప్రభు చెప్పిన మాటలు మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం కాబట్టి ఎప్పుడైతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో నైతిక క్షీణత ఏర్పడిందో సమాజము కూడా క్షీణించడం ప్రారంభించింది రాజకీయ క్షీణత కూడా ఏర్పడింది ఏడవ అధ్యాయం ఎనిమిది నుండి పదవ అధ్యాయం వరకు ఆ వివరాలు రాయబడ్డాయి తర్వాత పదకొండవ అధ్యాయము దేవుని యొక్క మహాప్రేమను గురించి వర్ణించబడింది దేవుని మహాప్రేమ పదకొండవ అధ్యాయంలో దేవుని యొక్క మహాప్రేమను గురించిన వివరాలు రాయబడ్డాయి తర్వాత పన్నెండు పదమూడు అధ్యాయాల్లో దేవుని కోపాన్ని గురించి వివరించబడింది పన్నెండు పదమూడు అధ్యాయాల్లో ఇకపోతే పద్నాలుగు అధ్యాయం పశ్చాత్తాపానికి ఆహ్వానం అంటే రండి మీరు పశ్చాత్తాపడండి నేను మిమ్మల్ని క్షమిస్తాను రండి మీరు దిద్దుకొనండి నేను మిమ్మల్ని క్షమిస్తాను కాబట్టి నా దగ్గరకు రండి నేను మిమ్మల్ని క్షమిస్తాను నా దగ్గరకు రండి బైబిల్ గ్రంథంలో మనం యషియా గ్రంథంలో ఒక మాట జ్ఞాపం చేసుకుంటాం లోబడని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపుచున్నాను అనే మాటలు మనం చూస్తాం లోబడని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపుచున్నాను ఆయన ఈ మాట ఒకసారి మనం ఆలోచించేద్దాం దినమెల్ల నా చేతులు చాపుచున్నాను అనే మాట ఒకసారి ఆలోచిస్తే ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి వారు కానానికి ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు అరణ్యములోనికి వచ్చినప్పుడు అమలేఖీలు వారికి ఎదురు పడ్డారు ఎదురుపడినప్పుడు ఎదురు పడినప్పుడు నిర్గమాకాండం పదిహేడవ ఉద్యంలో విషయాన్ని నేను చెప్తున్నాను అప్పుడు మోషి ఏమన్నాడంటే యహోషవాన్ని పిలిచి నువ్వు వెళ్ళి కత్తి తీసుకొని కొంతమంది సైన్యాన్ని వెంట పెట్టుకొని వెళ్ళి యుద్ధం చేయమని చెప్పాడు ఆ తర్వాత మోసే ఒక కొండ మీదకి వెళ్ళాడు ఆయన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన చేతిలో ఉన్న కర్రను పైకెత్తాడు తన చేతులు ఎత్తినప్పుడు ఇస్రాయిలు గెలిచారు కొద్దిసేపటికి చేతులు బరువు అయిపోయినాయి ఆ చేతులు దించాడు అమలేఖీలు గెలిచారు ఈ విషయాన్ని గమనించిన హూరు అహ్రోన్ అనేటువంటి వారు మరి ఆయనకు సహాయకరంగా మోషి యొక్క చేతులు ఎత్తిపట్టుకున్నారు ఎత్తిపట్టుకుంటే సాయంకాలం వరకు ఆ చేతులు అలా ఎత్తి ఉండగా ఇస్రాయేళలు గెలిచిరి అమలేఖీలు ఓడిపోయారు కనుక ఇప్పుడు దేవుడు ఆయన మన కొరకు దినమెల్లా తన చేతులు చాపాడు ఒకవేళ మనం ఇలా అనుకుంటే ఒకవేళ చేతులు బరివెక్కిని అని గనుక ఆయన గనక చేతులు దించితే ఆయన చేతులు పట్టుకోగలిగిన వారు ఎవరున్నారు మరి మన పరిస్థితి ఏంటి కానీ ఆయన దేవుడు సహనం కలిగినవాడు ప్రేమ కలిగిన వాడు దీర్ఘశాంతం కలిగినవాడు ఆయన త్వరగా కోప్పడేవాడు కాడు మనకలాగా ఆయన మరి తొందరపడి ఆయన తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవాడు కాడు కనుకనే ఆయన దినమెల్లా తన చేతులు ఎత్తే ఉంచాడు ఆయన మన కొరకు మనం తన వైపు తిరిగి రావడానికి కనుక ఆయన దినమెల్ల కొరకు కనిపెట్టుకునే ఉన్నాడు ఆయన కాబట్టి హోషేగర్ అంద పద్నాలుగు అధ్యాయంలో పశ్చాత్తాపానికి ఒక ఆహ్వానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం నేను ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను ఇదంతా ఉపోద్ఘాతంలో ఒక భాగంగానే మనం ఈ మూడు వర్తమానాలు మనం ఇంటూ వచ్చాం ఈ చివరిసారిగా ఈ ఉపోద్ఘాతంలో ఉన్నటువంటి పద్నాలుగు అధ్యాయాన్ని ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు ఈరోజు నశించిపోతున్నటువంటి ఒక పాపి కొరకు ఆయన ఎలా ఎదురు చూస్తున్నాడో ఆధ్యాత్మిక బలహీనతలు కలిగినటువంటి మనం కూడా దిద్దుకోవడానికి మన కొరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన మన కొరకు కూడా ఎదురు చూస్తున్నాడు ఆయన పశ్చాత్తాపానికి ఆహ్వానం పంపుతున్నాడు పశ్చాత్తాపానికి ఆహ్వానం పంపినప్పుడు మన దేవుని తట్టు తిరిగి మనలో ఇంకేమైనా దిద్దుకోవాల్సిన బలహీనతలు ఉంటే వాటిని కనుక దిద్దుకోగలిగితే గనక ఆయన మనల్ని హత్తుకునేటువంటి వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన చేతులు బరువు కాలేదు ఆయన హృదయం భారంతో నిండింది కానీ ఆయన చేతులు బరువు కాలేదు ఇంకా ఆయన చేతులు చాపి ఉన్నాడు మన వైపు ఆయన చూస్తూనే ఉన్నాడు మన బలహీనతలు దిద్దుకొని ఇంకా మనం ఆధ్యాత్మికమైనటువంటి బలాభివృద్ధిని పొందాలని మన ప్రభు మన పట్ల ఆశ కలిగిన వాడిగా ఈ భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఈ దినాన హోషియా గ్రంథం యొక్క ప్రాముఖ్యత అంటే అందులో ఏసు ప్రభుని గురించి రాయబడిన మాటలు అది మాత్రమే కాక క్రొత్త నిబంధనలు యేసు ప్రభు ప్రస్తావించిన మాటలు అది మాత్రమే కాక క్రొత్త నిబంధనలు అక్కడక్కడ హోషియా గ్రంథములోని కొన్ని వచ్చినాలను పట్టుకొని గొప్ప గొప్ప సంగతులు వివరించినటువంటి విషయాలు మనం హోషి గ్రంథం యొక్క సారాంశముగా మనం చూస్తూ వచ్చాం అంత మాత్రమే కాదు గ్రంథ విభజనలో ముగింపులోనికి వచ్చేసరికి మనము దేవుడు పశ్చాత్తాపానికి ఆయన ఆహ్వానం ఎలా తెలియజేస్తా ఉన్నాడో మనం చూస్తున్నాం జాక్ పూనేన్ అనేటువంటి ఒక ద గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు నువ్వు వెయ్యి సార్లు పడిపోయినా వెయ్యిన్నొక్కసారి మరలా నువ్వు తిరిగి నీ జీవితాన్ని దిద్దుకోవడానికి నీకు అవకాశం ఉంది నువ్వు వెయ్యి సార్లు పడిపోయినా వెయ్యిన్నొక్కసారి మరలా నువ్వు ప్రయత్నం చేసి నీ జీవితాన్ని దిద్దుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మన దేవుడు ఎంత సహనం కలిగినవాడు ప్రేమ కలిగిన వాడు కొరకు దినమెల్ల చేతులు చాపి మన బలహీనతలన్నిటి నుండి మన విడుదల పొందడం కొరకు ఆయన ఎలా ఎదురు చూస్తూ ఉన్నాడో మనం గమనిస్తూ ఉంటున్నాం పాపం ఎక్కడ విస్తరించానో ఆయన కృప అపరిమితముగా అక్కడ విస్తరించను అన్నట్టు మనం బలహీనతలో ఉన్నప్పుడు ఆయన అపరిమితమైనటువంటి కృపను చూపు వాటి నుంచి దిద్దుకోవడానికి ఆయన మనకు ఆహ్వానం తెలియజేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముగిస్తూ ఉంటున్నాం మరి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ఈ సమయం ఇచ్చినటువంటి మరి అధ్యక్షులకు ప్రత్యేకమైనటువంటి వందనా తెలియజేస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉంటున్నాను